ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను బలోపేతం చేసేందుకు వివిధ పోలీస్ అంతర్శాఖలకు చెందిన 5200 మంది పోలీసుల నూతన నియామక ప్రక్రియ జరుగుతుందని డీజీపీ సాంబశివరావు తెలిపారు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఒంగోలులో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. విజిట్లో భాగంగా ఇట్స్ ఎ స్మాల్ విజిట్. ముఖ్యంగా మేము 5200 మంది కానిస్టేబుల్స్ని, డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ కానిస్టేబుల్స్ని రిక్రూట్ చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు రిక్రూట్మెంట్ ఈజ్ గోయింగ్ ఆన్, ఆ ప్రాసెస్ మీ అందరికీ తెలుసు, బెటాలియన్స్లో జరుగుతున్నది. టెక్నికల్ కేటగిరీస్ నుంచి సివిల్ కానిస్టేబుల్స్ వరకు చాలా కేటగిరీస్ ఆఫ్ పర్సనల్ని రిక్రూట్ చేస్తున్నాం. రిక్రూట్మెంట్ అయిపోయేటప్పటికీ వీ విల్ హ్యావ్ 5200 అండ్ సంథింగ్ మోర్ ఆల్సో కానిస్టేబుల్స్ అనండి, ఎస్ఐస్ అనండి. వీళ్ళందరికీ